ఒక తెలుగు హీరో నటించిన సినిమా పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసే స్టామినాను కలిగి ఉంటుందని అంతకుముందు ఎవరైనా ఊహించారా కానీ ఊహాతీతమైన ఫలితాన్ని రాబట్టింది బాహుబలి ఫ్రాంచైజీ ఈ ఫ్రాంచైజీలో రెండో భాగం బాహుబలి టూ సంచలన వసూళ్లను సాధించింది తెలుగు హీరో ప్రభాస్ నటించిన బాహుబలి టు వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టడమే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసింది ఇందులో మెజార్టీ షేర్ భారతదేశం నుంచే వసూళ్లు కాగా కేవలం హిందీ బెల్ట్ నుంచి ఐదు వందల కోట్లు పైగా వసూలవ్వడం మరో సంచలనం అందుకే ఇప్పుడు అదే స్టార్ నుంచి వస్తున్న ఆది పుష్ త్రీ డి ఆ రికార్డులను బీట్ చేయగలదా అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది బాహుబలి టు ది కన్క్లూజన్ అన్ని విధాలుగా బెంచ్ మార్క్ భారతీయ చలనచిత్రంగా మా నిలిచింది ఈ చిత్రము భారతీయ చలనచిత్ర సీమలో అనేక అపోహలను తొలగిస్తూ రికార్డులు బద్దలు కొట్టింది ఒక తెలుగు చిత్రానికి థియేటర్లలో పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్ళవ్వడం ఊహాతీతమైన ఫలితం హిందీ వర్షన్ డబ్బింగ్ నుండి ఐదు వందల ప్లస్ కోట్లను ఆర్జించడం అసాధారణం ఇతర ప్రాంతీయ భాషల్లో మునుపటి రికార్డులన్నింటినీ తిరగరాసిన ఘనత బాహుబలి టూకి దక్కింది ప్రారంభ ప్రారంభవారం అన్ని చోట్ల రికార్డులను బ్రేక్ చేసింది ఇది నిజంగా దక్షిణాది నుండి ఉత్తరాదికి క్రాస్ ఓవర్ భారతీయ చిత్రం పానిండియా విడుదల కొత్త కాన్సెప్ట్ కానప్పటికీ డబ్బింగ్ విడుదలలో అతి భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా బాహుబలి టు రికార్డులకెక్కింది ఈ చిత్రం ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్ మూవీలో ఒకటిగా రికార్డులో ఉంది దర్శక నిర్మాతలు ఒకే కథను రెండు భాగాలుగా తీర్చిదిద్ది మరెన్నో వినూత్న విషయాలను అద్భుత విజువల్స్ రూపంలో చెప్పడం అనేది ఒక అద్వితీయ ప్రయత్నం ఈ చిత్రము ఉత్తరాది దక్షిణాది ప్రేక్షకులు అనే తారతమ్యాలను తొలగించడంలో సఫలమైంది భారతీయ చలనచిత్ర కాంటెంట్ విజువల్ బ్రిలియన్సీకి కేర్ ఆఫ్గా నిలిచింది దేశ సినీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకుంది ఇప్పుడు నలుమూలల భారతీయ ప్రేక్షకులందరినీ దృష్టిలో ఉంచుకొని ఇండియా చిత్రంగా రూపొందించిన ప్రభాస్ మరో భారీ చిత్రం ఆది పురుష్ జూన్ పదహారున విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ మూవీ రికార్డుల గురించి చాలా ముందుగానే చర్చ మొదలైంది ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్లో వేగం పెంచారు ఓం రౌత్ ఇప్పటికే ట్రైలర్తో ఉత్సాహం పెంచడంలో సఫలమయ్యారు ఈ చిత్రము బాహుబలి టు ది కన్క్లూజన్ మాదిరిగానే కొన్ని అద్భుతమైన ప్రపంచస్థాయి విఎఫ్ఎక్స్ సన్నివేశాలతో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలతో ఒకటిగా రూపొందింది ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్క్రీన్లలో విడుదలవుతుంది ఆది పురుషు తొలివారంలో ఎంత కలెక్ట్ చేస్తుంది మున్పటి చిత్రాల బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందా లేదా అనే విషయాలపై సోషల్ మీడియాలో సినీ ప్రేక్షకుల్లో భారీ చర్చ సాగుతుంది ఇటీవలి కాలంలో ఎస్ఎస్ రాజమౌళి నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ విస్తృత చర్చ ఆది త్రీడీపై జరగనుంది రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాతో ప్రజల భావోద్వేగమైన కనెక్టివిటీ కనక వర్షం కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు హిందీతో పాటు స్ట్రేట్ తెలుగు సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ లార్డ్ శ్రీరామ్గా నటించగా సైఫలీఖాన్ రావన్గా కృతి సనన్ సీతగా నటించారు ఆది పురుష్ తెలుగు హిందీ భాషల్లో అద్భుత ఓపెనింగ్లు సాధిస్తుందని అంచనా ఉంది అలాగే తమిళం మలయాళం కన్నడ పంజాబ్ ప్రేక్షకులతో పాటు ఉత్తర ఈశాన్య భారతంలోని ఇతర భాషా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి అన్ని భాషల్లో ఆదరణ ఆది భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని अंचना